చేసేది బీజేపీ ప్రకాష్ చేసిన తప్పు అవకాశం బీజేపీ ఇవ్వచ్చు కదా అనేటువంటి సార్, నేను ఒక్కటే మాట చెప్తాను, ఇంత ముందు చాలా స్పష్టంగా చెప్పాను సార్ రాజు, అంటే మీకు పొలిటికల్ స్టేట్మెంట్ చెప్తాను, మీరు చెప్పేదానికంటే ముందు పొలిటికల్ స్టేట్మెంట్. రాహుల్ గాంధీ ఇస్ ఆల్రెడీ టెస్టెడ్ వెపన్, కాబట్టి రేంజ్ ఫిక్స్ అయిపోయింది రాహుల్ గాంధీ రేంజ్, కాబట్టి ఎంత దూరం కొట్టాలి అనేటువంటి రేంజ్ మాత్రం చాలా దూరంగా ఉంది, బట్ దాని రేంజ్ అంత దూరం పోతలేదు, కాబట్టి దేశం మొత్తం మీద ఈ పరిస్థితి వచ్చింది. అందుకని ఒక్క పాట మన చెప్పదలుచుకున్నాను సార్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశంలో చాలా పార్టీలు వచ్చినాయి సార్, సోషలిస్ట్ పార్టీ వచ్చింది, క్రాంతిదళ పార్టీ వచ్చింది, లేదా ఇంకో కాంగ్రెస్, ఏ కాంగ్రెస్, బి కాంగ్రెస్, ఎన్ని కాంగ్రెస్లు వచ్చినా ఎందుకు నిలబడలేకపోయినాయి అనేటువంటిది ఒక ప్రశ్న మీరు మనం చర్చించుకోవాలి. పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎందుకు నిలబడలేకపోయినాయి ఆ రాజకీయ పార్టీలు, రామరాజ్య పరిషత్ ఉండే, హిందూ మహాసభ ఉండే, ఎందుకు పార్టీలే, పొలిటికల్ పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ లో రిజిస్టర్ చేసుకున్న పార్టీలే. రామ్మనోహర్ లోహియా లాంటి మామూలు వ్యక్తి ఏం కాదు, రామ్మనోహర్ లోహియా అయితే ఆయన మామూలు సాధారణ వ్యక్తి ఏం కాదు, ఆయన కూడా నెహ్రూను ప్రశ్నించి ఆ పార్లమెంటులో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు నిలబడ్డ వ్యక్తి కదా, ఆ పార్టీలు ఎందుకు కనుమరుగైనాయి అనేటువంటిది మనం అనాలిసిస్ చేసుకోగలిగితే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత, ఈ రోజు డెమోక్రసీలో 70 ఏళ్ళు అనేటువంటి త్రాలు గడిచినాయి, కాంగ్రెస్ కూడా అట్లా కనుమరుగవుతుందని మీరు అనుకుంటున్నారా? నేను సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. నెంబర్ 2, ప్రతిపక్షం బలంగా లేనప్పుడు అధికార పక్షానికి నష్టం కూడా జరిగింది చాలా సార్లు. మీకు రాజీవ్ గాంధీ రిజల్ట్ అదే జరిగింది, లేదా కాంగ్రెస్ పార్టీకి 70-83 ఇంటి రామారావు రాకముందు కాంగ్రెస్ పార్టీ మొత్తం బలం ఒకటే ఏకచ్ఛత్రాధిపత్రం అనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అదే గతి పట్టింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే బలంగా ప్రతిపక్షాన్ని ఉంచుకోవడమే బెటర్. అది ఒక రకంగా మాట్లాడితే బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి లాభమే చేస్తుంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటాం. కాకపోవడమే ఒక రకంగా బాధకరం, ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానిది, ఒక అధికార పక్షం మోడీ కాదు బీజేపీ అన్నారు కదా, అనే మాట కాకుండా పరిస్థితులు నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తే రాదనే మాట మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ అధికారం, కాంగ్రెస్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, మంచిగా వాళ్ళు సంస్థాగతంగా పార్టీని బలం చేసి సైద్ధాంతిక పరమైనటువంటి ఆలోచనలు మార్చుకొని, ఇంకా అంటే నేను ఒక విషయం చెప్తాను సార్, కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల జాతీయకరణ వచ్చింది, ఇందిరాగాంధీ గ్రేట్ అచీవ్మెంట్స్ అది ఒక, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, దాన్ని మళ్ళీ అదే ప్రైవేటైజ్ చేసింది, సోషలిజం మాట్లాడినాం మళ్ళీ క్యాపిటలిజంలోకి పోయినాం. ఈ భావజాలపు భావదారిద్ర్యం నుంచి బయటకు వస్తే, నేను వ్యక్తుల గురించి మాట్లాడతలే, ఈ భావదారిద్ర్యం నుంచి బయటకు రండి, ఒకసేపు రష్యా ఒకసేపు అమెరికానా కాదు, మనం భారతీయ జీవన విధానంతో భారతీయ ప్రజల కోసం ఒక సైద్ధాంతికమైనటువంటి నిర్మాణం చేయండి, ఖచ్చితంగా ముందుకు పోతారు పార్టీ ముందుకు. ఇంక్లూడింగ్ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న నాయకత్వ సమస్య ఎట్లా వేధిస్తా ఉందని చెప్పి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే 3.5 సంవత్సరాల పరిపాలన చేస్తున్న ఒక పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, లేకుంటే ఇక్కడ కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలో అక్కడ 6 సంవత్సరాలు చేశారు. ఇంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని ఇంత నీచంగా, ఇంత చిన్నగా, ఇంత చేయవలసిన అంటే అన్నం పెట్టిన తల్లిని, పాలిచ్చిన తల్లిని రొమ్మ మీద గుద్దాలి లేకుంటే కడుపు మీద తన్నాలే, ఇదే నా పద్ధతి మాట్లాడేది. పాతాళానికి ఎందుకు దొక్కుతారు మీరు? అంటే ప్రతిపక్షం లేకుండా మీరు పాలన చేస్తారా? మీరేమైనా రాజులా? ఏమైనా వంశపారపర్యంగా వచ్చే మీకు రాచరిక వ్యవస్థ ఎవరైనా మీకు అప్పగించారా? లేకుంటే మీకు సొంత జాగీరా ఇది తెలంగాణ? పాతాళానికి దొక్కాలనే లాంగ్వేజ్ మీకు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు అంత ఎడ్యుకేటెడ్, అమెరికన్ రిటర్న్, ఈజ్ ఎ గుడ్ డైనమిక్ పర్సనాలిటీ అనేది మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ ఈ భాష మాట్లాడితే అంటే ఏంటంటే తెలంగాణ యాసలో ఎంత రఫ్ గా మాట్లాడితే అంత ప్రజల్లో వాళ్ళ వాళ్ళ హృదయాల్లో మనం నిలబడిపోతాం. పాలిటిక్స్ అధికారంలో లేకుండా దూరంగా ఉంచమని, డెమోక్రసీలో ఎవరికి పర్మనెంట్ ఎంట్రీ అనేది ఉండదు, దేర్ ఈస్ ఎగ్జిట్ ఆల్సో, నోబడి విల్ స్టిల్ సిట్ దేర్ పర్మనెంట్లీ. మీకు ఏదో ISI మార్క్ కొట్టి మీరే పరిపాలన చేయాలి, ఎవరు ప్రజలు ఎప్పుడు ఏం తలుచుకుంటే అది చేస్తారు. నిన్న మనం చూసాం 3.5 సంవత్సరాల క్రితం మోడీ గారు ఇంత పెద్ద ఛాతీ ఉన్నది, నేను పోయి పాకిస్తాన్ మీద దాడి చేస్తాను, ఇంత ఇది ఉన్నదని చెప్పి ఏదేదో మాట్లాడి యువతను మభ్యపెట్టాడు. ఇవాళ అదే యువత ఈరోజు చూసాం మనం, GST గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాగా ఉన్నది, అది చంబల్ వ్యాలీలో గబ్బర్ సింగ్ ఉన్నట్టు ఉన్నది. అది ఏమైనా ఇప్పటి వరకు మీరు ఎడ్యుకేట్ చేశారా? డిడ్ యూ ఎడ్యుకేట్ ద ట్రేడింగ్ కమ్యూనిటీ? డిడ్ యూ ఎడ్యుకేట్ ద కార్పొరేట్ కమ్యూనిటీ అబౌట్ హౌ ద ట్యాక్సేషన్ సిస్టమ్? మాకు ఇంత ఇంత చదువుకున్న వాళ్ళకి మాకే ఇంత అర్థం అర్థం కాలే. అంటే ఒక పరిపాలన చేసే వ్యక్తి ఆయన దక్షత, ఆయన ఎక్స్పీరియన్స్ మొన్నటికి మనం చూసినాం మనం. ఈరోజు మోడీ గారు ఓకే ప్రధానమంత్రి గుడ్, బట్ అంతకుముందుకు మీరు గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ అనే ఒక సంస్థను మీరు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించి 28,000 కోట్ల రూపాయలు మీరు మటుమాయమైపోయినాయి గుజరాత్ స్టేట్ నుంచి. ఎక్కడ పోయింది అది? దానికి ఎవరు అడిగేటోళ్ళు లేడా? అది ఎవరు జాగిరది? ప్రజల సొమ్ము
మీరు వేస్ట్ చేయలేదా అని సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇవ్వాలి, సంవత్సరానికి 400,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారండి? రాహుల్ గాంధీ గారు రాబోయే తరుణానికి ఆయననే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అన్న పాతాళానికి తొక్కాలని టీఆర్ఎస్ అన్న ఇది రాచరిక వ్యవస్థ కాదు, ఇది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇది దీనికి ఒక పెద్ద ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం అన్నది. మన దగ్గర ఉన్నంత డెమోక్రసీ మన దగ్గర ఉన్నంత మీరు అన్న రఫ్లా పాతాళానికి తొక్కడం అంటే ఏదో నిజంగా ఫిజికల్ గా తొక్కడం కాదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలో రాకుండా చేయాలనేమో టీఆర్ఎస్ అంటుంది. బీజేపీ ఇక దేశంలో కాంగ్రెస్ అనేది మళ్ళీ అధికారంలోకి రాకుండా ముక్త భారత్ అనే మాట వాళ్ళు వాడుతా ఉన్నారు. అయితే నేను ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ఆర్ ప్రే టు ద గాడ్ ఆల్మైటీ టు గివ్ దెమ్ ఎన్లైటన్మెంట్ నాట్ టు టాక్ లైక్ దట్ బికాజ్ ఇది డెమోక్రసీ, రాచరిక వ్యవస్థ కాదు. కాంగ్రెస్ లేనటువంటి రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని ఊహించుకోవద్దు మీరు అని చెప్పి సలహా ఇస్తాను. జనరల్ గా ఏ పార్టీ కూడా తన పార్టీ అగ్రగామి ఉండాలి, ఇంకో పార్టీని ఎదగనియొద్దు అనేది అది రాజకీయ పార్టీలలో ప్రతి పార్టీకి ఉంటుంది. ఆ స్పిరిట్ ఆయన మాటల్లో కనబడింది. వాస్తవంగా జరుగుతున్నది కూడా అదే కదా. ఇక్కడ ఇప్పుడు రోజు రోజుకు బలపడుతుందా కాంగ్రెస్ పార్టీ, బలహీనపడుతుందా తెలంగాణలో? ఒకప్పుడు 21 సీట్లు ఉన్న పార్టీలో ఎంతమంది జంప్ చేశారు? అంటే ఎందుకు వలసపోవలసిన పరిస్థితి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వస్తున్నది? అంటే ఒక నిరాశావాదం, మళ్ళీ మనం అధికారంలోకి రాలేమేమో, పార్టీని ఇంకా వీళ్ళు సంస్కరించట్లేదు, అంటే ఒక నిరాశ అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇంకోటి పబ్లిక్ మూడు కూడా చూస్తున్నారు. ఇక్కడేమీ అంత యాంటీ ఇన్కంబెన్సీ లేదు పబ్లిక్లో. కొంతమంది ఎవరో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి పదవులు రాలేదనే దాంతోని కొంత అసంతృప్తి అనేది వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ రియల్ గా అసంతృప్తి అనేది పబ్లిక్ లో లేదు. ఇవాళ ప్రతి వర్గానికి కూడా నిన్న చూశారు మీరు గిరిజనుల కోసము, అసలు స్వాతంత్రం వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా గ్రామాలలో 80-90% గ్రామాలలో 3-phase కరెంట్ లేదు. అంటే మిగతా అంతటా ఉంటది. ట్రైబల్ ఏరియాస్ లో ఏం పాపన చేసింది? 10 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ మొదటిదా పరిపాలన చేసింది. ఎందుకు వాళ్ళు 3-phase ఉన్నోచుకోరా? వాళ్ళకేం బోర్వెల్స్ వాళ్ళు పని చేయకూడదు? నిన్న మొత్తం బకాయిలను రద్దు చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది టీఆర్ఎస్. అంటే ఏమైందంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో ఈ సామాజిక పరమైనటువంటి బాగా నెగ్లెక్ట్ జరుగుతున్న నేపథ్యంలో కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. బాగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలు అవి. సో నిన్న మొన్న నేను కూడా ఉన్నాను ఆ డిస్కషన్. పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా కాదు కాదు. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీ వచ్చింది ఏంటంటే ఈ లంబాడా అయితే ఆ యాంగిల్ లో యాక్చువల్ గా దాని గురించి మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు పిలిచారు. పిలిచిన తర్వాత ఒక్కొక్క సమస్య వాళ్ళు చెప్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటానంటే ఇప్పుడు ఓ పక్క మీరు చెప్తున్న ఈ టైంలోనే ఇది ఎస్సీ ఎస్టీకి పథకాల గురించి కానీ బీసీ పథకాలు కానీ మైనారిటీల గురించి మనం మాట్లాడే నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వస్తుంది. రేపు నిరుద్యోగులు ఏ వర్గం అయితే ఈ మూడున్నరేళ్లలో నిరాశగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉందో నిరుద్యోగులు అనుకుంటే 3,000 రూపాయలు వాళ్ళకి పింఛన్ అయిపోతున్నారని అనౌన్స్ చేసింది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. 2,00,000 రూపాయలు ఏకాలం రుణమాఫీ అని ఇవేమీ ప్రభావం చూపించాలనుకుంటున్నారు. అసలు రుణమాఫీ ఇప్పుడు రుణం అంతా మాఫీ అయిపోయింది. ఏదైనా కొద్దిగా వడ్డీ అక్కడక్కడ ఉంటే అది కూడా మేము పే చేస్తామని చెప్పారు. రెండవది ఏంటంటే రుణాలు పాల్గొవలసిన అవసరం లేకుండా 4,000 ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. తర్వాత సాగునీటి కోసమే ఎక్కువ అప్పులు చేశారు. ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే దాదాపు 1,40,000 ఎకరాలలో 340,00,000 ఎకరాలకు ఈ టర్మ్ అయిపోయే లోపలనే కొత్తగా సాగునీరు అందే అవకాశం ఉంది. సరే పాత ప్రాజెక్టులో గవర్నమెంట్ పోటీగా ఇస్తున్న ఈ నినాదాలు కానీ కానీ వర్కౌట్ కావాలనుకుంటే నేను ఏమంటున్నా అంటే నిరుద్యోగ వృత్తి అనేది సాధ్యం కాదు. ఇక్కడ 3,000 రూపాయలు ఇస్తాం ఎందుకంటే 50,00,000 మంది పైన నిరుద్యోగ యువత ఉన్నారు. 50,00,000 మంది పైన ఒకటే టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క వేకెన్సీ కూడా లేకుండా అన్ని భర్తీ చేస్తుందా లేదనేది క్రైటీరియా. నేను చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం ఇవ్వదు. వేకెన్సీ ఉన్నదనుకోవాలి, ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను 1,08,000 అన్న 1,12,000 రాబోయే డిసెంబర్ వరకు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళది కూడా నేను భర్తీ చేస్తాను అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒకటే ఏంటంటే ఆయన ప్రతి వర్గాన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలక్షన్ స్ట్రాటజీ లేదు. ఆ వర్గం బాగుపడాలి బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో. కులాన్ని నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ. ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని ఫోకస్ చేస్తూ దాని వెనకాల దానిలో పెట్టుబడి అడుగుతున్నారు. పర్టికులర్ సామాజిక వర్గాన్ని వాళ్ళు లక్ష్యం మంచిది ఎందుకంటే దానికి విరుగుడుగా మీరు కూడా ఏమన్నా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. విరుగుడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు పోయి వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే సమాజంలో 2-3% మధ్యలో ఉన్న జనాభాను నమ్ముకుంటే 97% అవేర్నెస్ అవుతారు. ఆ సంగతి అర్థం చేసుకోవాలి వాళ్ళు. నారాయణ రెడ్డి ఏంటి అవ్యూహం ఉందా? జనాభాలో 2-3% ఉన్న వర్గమే ఇక కాంగ్రెస్ పార్టీ మాదే అని అనుకుంటే మిగతా 97% దూరం అయిపోతారు. చూసుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా మతతత్వ పార్టీ కాదు, లేకుంటే ఇట్ ఇస్ సెక్యులర్ పార్టీ.
ప్రతి మతము, ప్రతి వర్గము, ప్రతి కులము, ప్రతి వర్ణము మన భారతదేశంలో అంతర్భాగమే. అందరితో ఏ వర్గానికి నేను మెజారిటీ ఉన్నంత మాత్రం మెజారిటీ వర్గం పోయి మాట్లాడు, మైనారిటీ వాళ్ళు వాళ్ళేం తక్కువనా? ఇప్పుడు మనమే పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ లో వేరే విధంగా ఉంటుంది, ఇంకా లేకుంటే అరేబియన్ కంట్రీస్ లో వేరే విధంగా ఉంటుంది. అవర్ కంట్రీ ఈజ్ ద టోటల్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈరోజు ప్రకాష్ గారు చెప్తున్నారు తమిళనాడులో 3-phase కరెంట్ లేదా అనేది. అసలుకు టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఈరోజు పవర్ పవర్ గురించి మాట్లాడుతున్నది. ఒక్క మెగావాట్ థర్మల్ విద్యుత్ మీరు ఏమన్నా ఇప్పటి వరకు మీరు ఉత్పత్తి చేశారా? మీరు సొంతంగా ఏది శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారా? అవన్నీ మా ప్రాజెక్టులు. సోలార్ పవర్ అనేది ఒకటి ఒకే మీ హయాంలో జరిగింది. సోలార్ పవర్ అనేది కేంద్ర ప్రభుత్వం హయాం నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్న వ్యవస్థ. ఈరోజు పవర్ పవర్ అనేది మొత్తం భారతదేశంలో ఈరోజు 1 billion యూనిట్స్ ఆర్ ఇన్ ఎక్సెస్ టు ఫర్దర్ రిక్వైర్మెంట్ కు కన్సంప్షన్ కు ఉన్న వ్యత్యాసం ఈరోజు అంత ఉన్నది. ఇదంతా కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోని. ఆ రోజు పవర్ ఎందుకంటే షార్టేజ్ ఉండే, బొగ్గు అనేది మెజారిటీ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం చేసుకునేది. ఈరోజు మెజారిటీ మన బొగ్గు మన భారతదేశంలో లభ్యమవుతున్న బొగ్గుతోని, లేకుంటే ఇతర విద్యుత్ పవన విద్యుత్ కానీ లేకుంటే సోలార్ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మన భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. మన స్టేట్ ఈవెన్ తెలంగాణలోనే రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో విల్ బి ఇప్పుడు పేపర్లో కరెంట్ అంటున్నారు. ఇదేం టీఆర్ఎస్ ఖాతాలో వేరే? ఇట్ ఈస్ డెఫినెట్లీ కరెంట్ ఈస్ నాట్ టీఆర్ఎస్, ఇట్ ఈస్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఖాతాలో వేస్తారు పబ్లిక్. ఎందుకంటే ఏం శంకుస్థాపన చేశారు, ఏం ప్రారంభోత్సవం చేశారు? ప్రకాష్ రెడ్డి మీరు దామరచర్ల అన్నారు, ఈరోజు దామరచర్ల ఫౌండేషన్ కూడా ఏదైంది వాళ్ళదాకా. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అక్కడ మీకు పిటెడ్ ఉండాలి. సి ఎక్కడైనా కానీ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ చేయాలంటే మీ దగ్గర పిటెడ్ ఉండాలి. ఇందాక అన్నట్టుగా రకరకాల కరెంట్ సంబంధించి క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరు ఏందనే విషయం వస్తుంది సార్. అందులో సెంట్రల్ గవర్నమెంట్ వాట ఏందని ఇప్పుడు మీరు వస్తారు దాంతో ఇష్యూలోకి వస్తారు. ఇష్యూస్ లో బట్ పథకాల విషయంలో కూడా 2 పోటీ పడతా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మేము పెడుతున్న పథకాలు కూడా చెప్పండి మీరు ఇక్కడ మన ఖాతాలో వేయండి, వాటిని మీరు వేసుకోలేకపోతున్నారని మీకు కూడా అప్పుడప్పుడు తాకిదులు కూడా వస్తా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వేస్తలేదు ముఖ్యమంత్రి గారు కూడా, కానీ అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా సార్, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంతకంటే పెద్ద కుల సంఘాలు మీటింగ్ పెట్టారు. నిజాం కల్ రోజు కుల సంఘం మీటింగ్ పెట్టిండు, ఫలితాలు మనం చూసినాం, 25 సీట్లు. కాబట్టి మీరు కుల సంఘాల ఈ దేశంలో కులాల పేరు మీద మళ్ళీ కూడా ఇంతకుముందు చర్చలు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు సార్, కులాల ఆధారంగా రాజకీయం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో నిలబడలేదు ఇప్పటిదాకా, నిలబడరు కూడా. ఈవెన్ వాళ్ళు గుజరాత్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేస్తాం గతనే విధానం ఉంది కదా, ఎవరు చేస్తాం? ఇప్పుడు గొర్రెల గొర్రెలు ఇస్తాము, నాయలు ఇస్తాము, వీళ్ళకి ఇస్తాము, ఇది కాదు. అసలు నువ్వు సామాజికంగా మొత్తం ఇంటిగ్రేటెడ్ ఎందుకు ఆలోచించట్లేదు అనేది. ఇంకోటి బీసీ అని ఈ పదం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈ పదాలు ఊకదంపుడు ఉపన్యాసాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని మానవ మాదిగలు కొట్టుకుంటారు, వాళ్ళ సమస్యను పరిష్కరించడం ఆలోచించలేదు. లంబాడలు గుండు చంపడు, డోల్ దర్బు అనేది వస్తుంది, ముస్లింల 4 షియాలు అనుకుంటున్న రోజున, ఇది నీ దర్గాన నా దర్గాన ఇది చర్చ మాట్లాడడం మనం. అందుకోసం కులాల పేరు మీద రాజకీయం చేయాలనుకుంటే ఒక రకంగా దేశద్రోహం అది. ఎవరికైనా కూడా నేను పలానా కులం కాబట్టి నేను ఇస్తున్నా అంటే దేశద్రోహం సార్, అది మై స్టేట్మెంట్. ఏ కులం ఎవరికి ఆధిపత్యం కాదు, ఎవరికి గుత్తాధిపత్యం కాదు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో చాలా కులాలు వచ్చినాయి, చాలా కులాలు పోతే వ్యవస్థలు మారుతుంటాయి. కులాలు కూడా కొన్ని కులాలు బాగా వెనకబడి దాని కులం ఎందుకు చూపించి మాట్లాడుతున్నావు? నేననే పండి దాని కులం ఎందుకు చూపిస్తున్నావు? సాకలో ఇస్తిరిపెట్టలే చేసుకోవాలి, మంగళూరు కటింగ్ చేసుకోవాలి, గొర్రెలు గొర్రెనే కాసుకుంటుంటారు, ఇది కాదు కదా కులం అంటే. కులం అనేది ఆ వృత్తులు దేశ రాష్ట్ర సంపద పెరగాలి, రైట్? నేను ఒక ప్రకాష్ రెడ్డిగా నేను గొర్రెలు కాసుకుంటాంటే నాకు ఎందుకు ఇవ్వు? దిస్ ఇస్ మై క్వశ్చన్. నేను గొర్రెలు కాసుకుంటానంటే నాకు ఎందుకు ఇవ్వు గొర్రెలను? నేను కటింగ్ చేసుకుంటానంటే నాకు నాకు నా సార్ మీరు చెప్పండి సార్, మీ సొసైటీలో నేను థర్డ్ సెట్కి కళ్ళు తీసుకుంటా అంటే నాకు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు? నా కులం పెట్టు, నేను పైన తోకి ఇంకోటి పెట్టుకుంటే నాకు అవకాశమా? ఇదే ఒకసారి ఒక నిమిషం సార్. అందుకోసమని కులం పేరు మీద పథకాలు పెట్టడం అనేటువంటిది ఒక రకంగా డెమోక్రటిక్ ప్రాసెస్ లో కరెక్ట్ కాదు. అది నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను సార్, మతం ఆధారంగా కూడా ఏ పథకం పెట్టినా అది సెక్యులరిజానికి రిప్రజెంట్ చేయదు. కాబట్టి మనం ఇంతోటో దేశాన్ని రాష్ట్రాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్ గా ఆలోచించినప్పుడు అన్ని వ్యవస్థలను ముందు తీసుకోవాలనుకున్నప్పుడు సొసైటీ సబ్సిడీస్ ఎవరికి ఇచ్చారనేది తెలంగాణ కనపడుతుంది సార్. ఎవరికి కులాలని ఆధారం చేసుకుని చేస్తే మాత్రం కులాన్ని
ఒక వాస్తవం అనేది గుర్తించకపోవడం వల్లనే 70 ఏళ్ళుగా కులాలన్నీ నాశనమైనాయి. వినడానికి చాలా బాగుంటుంది ప్రకాష్ రెడ్డి చెప్పేది, కులరహిత సమాజం అనేది మా జీవిత ఆశయం. కానీ అది ఇవాళ ఉన్న రియల్ సిచ్యువేషన్ ఏంది? కులం ఉందా లేదా? వాళ్ళ వృత్తులు వాళ్ళ చేతిలో ఉన్నాయా? పరాయికారణం ఎంత పర్సెంట్ అయినాయి? ఇప్పుడు 80-90% నేత అన్నలే కదా నీ చీరలు నేసేది, పద్మశాలిలే కదా, 300 కాపోతనో ముదిరాదతనో వచ్చి చీరలు నేస్తున్నాడా? అంటే కులం అనేది రియాలిటీ. నువ్వు 100 ఏళ్ళ తర్వాత పుట్టాల్సినావు, ఇప్పుడు ఎందుకు పుట్టినావు? ఇప్పుడు నీ కులం కనబడదు, కానీ ఇవాళ కులం ఉంది, కులం చేతిలో వృత్తి ఉంది. వాళ్ళ బాడీలో జీన్స్లో ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఉంటుంది. వాడు ఇంకో పనికి చేయలేడు, వాడు అదే చేస్తాడు. ఎందుకంటే తాతల తనుల కాలం నుంచి ఆ వృత్తికి సంబంధించిన జీన్స్ వాళ్ళ బాడీలో ఉంటాయి. ఇక్కడ వేరే వాళ్ళు వేరే వృత్తి చేసుకుంటామంటే ఎవరు ఆపలేదండి. ఒక డ్రై క్లీనర్స్ పెట్టుకుంటామంటే రెడ్డికి కూడా ఇవాళ లోన్ దొరుకుతున్నది. బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తే సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం, ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ కైనా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. మీ బిఆర్ నాయుడు గారు కూడా రాజకీయాన్ని ఆపాదించవచ్చు, ఇక్కడ ఛానల్లో మాట్లాడుతున్నాం కాబట్టి. రాజకీయం అనేది దేనికైనా మనం అప్లై చేయవచ్చు, కానీ ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు ఈ చాపలదే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క కుటుంబానికి నెలకు 10,000 ఆదాయం పెరిగింది బెస్త కుటుంబాలకు. ఇది కులం అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు వాళ్ళను ఎట్లా మనం మాట్లాడారు? సమయం తక్కువ, బట్ కులపరమైనటువంటి ఇష్యూ ఉన్నప్పుడు మీ గురించి ప్రస్తావించారండి. కాంగ్రెస్ పార్టీ ఒక పర్టికులర్ కులం అని కనుక అనుకుంటే మీరే ఇబ్బంది పడతారు చూసుకోండి అన్నమాట మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కులాల ఆధారిత రాజకీయం ఎప్పుడు చేయలేదు. ఈ రోజు కొంతమంది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఓకే వాళ్ళ రాజకీయం, దట్ ఈస్ దేర్ సోషల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ దేర్ వే ఆఫ్ థింకింగ్. అంతేగాని మనం ఈ కులాల మీద ఏనాడు రాజకీయం చేసినా గానీ ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా ఎప్పుడూ పార్టీ మనగడ సాగించలేదు, ముందుకు పోలేదు. ఆ సమయంలో వాళ్ళు వచ్చి ఆహా అని సపోర్ట్లు కొడతారు, కొంతమంది లబ్ధిదారులు ఉంటారు ఎప్పుడైనా కానీ. కులాల ఆధారిత రాజకీయం చేస్తే ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ద బెనిఫిషరీస్, నాట్ మెజారిటీ. నాగరిక సమాజంలో ఈ కుల ప్రసక్తి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా సులభిప్రాయం. అయితే ఏంటంటే, ఏదో చెప్పినట్టు కుల నిర్మూలన వేరు, కుల రహితం వేరు. ఈ నిర్మూలన అనే పదం తప్పండి, అది నేను నిర్మూలించేస్తాం. ఇంకా మీరు చెప్పారు సరే, కాంగ్రెస్ ముక్త భారత్, పాతాళంలో దొక్కేయటం, ఇవన్నీ కొద్దిగా ఆ పదాలు కొంత బాగుండవు. నేను చెప్పాను, ఏదో ఎవడో రాశాడు ఒక కవి, కులరహిత సమాజం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశా, ఎందుకైనా మంచిదని మావాడనే అందులో చేర్పించాను. ఎందుకు అది కులరహిత సమాజం కోసం సంఘం పెట్టేందుకు, ఎందుకైనా మంచిది మన మెజార్టీ మావాళ్ళే ఉండాలని దాంట్లో చేర్పించాట. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పుకోవడానికి పనికొస్తాయండి. ఒకటి, కుల వృత్తుల నిర్మూలన వేరు, కులరహిత కులాన్ని ప్రసక్తి చేసుకురాకండి. కానీ కుల వృత్తుల్ని మాత్రం అగౌరవపరచడం మంచిది కాదు. ఎందుకంటే మీరు చెప్పండి, జీన్స్లో ఉంటాయి వాళ్ళ తిరిగితేటలు, వాళ్ళకి ఇంకో రకం, వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం చేయగలిగితే మీరు పర్వాలేదు. ప్రత్యామ్నాయం చూపెట్టక ఉన్నది లేకుండా చేయటం మంచిది కాదు. ఒక రకంగా చేస్తే పిల్లలు ఇంజనీర్లు చదివి అమెరికాలో ఎందుకు చదువుకోకూడదు, ఉద్యోగాలు రాకూడదు, తరం మారిపోవాలంటే ప్రతిపక్షాలు ఆ కులాలన్నీ కూడా అదే వృత్తుల్లోనే మగ్గిపోమని మీరు చెప్తున్నారనే మాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మా ఊరు ఎగ్జాంపుల్ ఒక్కటే నిమిషం చెప్తాను సార్. మా ఊర్లో కన్సర్వ 150 కుటుంబాలు ఉండేవి సార్. ఇతడి రోజు తయారు చేసి మా మొత్తం ఆ ఏరియాలో హైదరాబాద్ ఇతడు కూడా రోజు లారీలు వచ్చేస్తారు. దురదృష్టం ఏంటంటే కన్సర్వాలు ఆ ఊర్లో లేకుండా పోయిన తర్వాత హైదరాబాద్ కాటేదార్ ఇండస్ట్రియల్ ఏరియాలో మిషనరీ మెకానిజం, మా ఊరి వాళ్ళే వేరే కులం వాళ్ళు మిషనరీలు పెడితే అదే కన్సర్వాలు అక్కడ ఉద్యోగాలు చేయగలిగితే ప్రభుత్వాలు. అందుకోసం లేదంటే ప్రత్యామ్నాయానికి వెళ్ళాలి, లేదంటే ఇంక చెప్పాలంటే ఒక తరము మీరు అన్నట్టుగా ఇంకా విద్యా ఉపాధి అవకాశాలు పెరిగి దాంట్లోంచి బయటకు వచ్చి ఇంకా మెరుగైన జీవనం వస్తే ఇంకంతకంటే కోరుకోవాలి. అదే థ్యాంక్ యూ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ప్రకాష్ గారు, బండారు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడుకు. ఇది ఈ రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.